టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఆల్ట్రా సౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతాన్ ఎమ్ అంటే సంతోషం మస్త్ వెల్కమ్ టు పాపులెటివి ప్రస్తుతం అంతో పాటు కార్పొరేటర్ చైతన్య రెడ్డు ఉన్నారు మాట్లాడదాం మేడం ఎట్లా జరిగింది సోషల్ మీడియా సమావేశం జగన్ గారు ఎటువంటి దేశాన్ని నిర్ధేశమించారు ఈరోజు నిజంగా జగన్ అన్నని చూడ్డం అనేది ఇంత ఎండలో కూడా మా మనసులో అందరివి కూడా చల్లబడ్డాయి జగనన్నని ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూసేటువంటి సోషల్ మీడియా సైనికులందరికీ కూడా ఇది ఒక మంచి వరంలా భావిస్తూ ఉన్నాం మరి పీక్ ఎలక్షన్ టైంలో జగనన్న ఈ విధంగా మా అందరితో లైవ్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయడం ఏ విధంగా సోషల్ మీడియా సైనికులు వర్క్ చేయాలి ఆపోజిషన్ వాళ్ళు మనల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అనేది ఈ ఈ విషయాలు కూడా మాతో చాలా క్లుప్తంగా చర్చించడం అనేది చాలా హ్యాపీగా ఉందండి రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారు అంటే సూపర్ స్టార్ కృష్ణ కోసం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎన్టీఆర్ని అన్నిసార్లు అవమానపరిచినా సరే ఏమీ అనలేదు ఎన్టీఆర్ మనస్తత్వం చాలా మంచిది అనేసి ఆయన కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్ కృష్ణ గారి పైన ఆ విధంగా మాట్లాడాను సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ టైంలో ఏ పిచ్ వస్తుందో ఎవరికీ తెలీదు ఆయనకు తిక్కుంది ఆ తిక్కకో ఉంది అంటారు నిజంగా ఆయన తిక్కకు కానీ ఆయన ఆలోచనకు కానీ ఎటువంటి లెక్క ఉండదు ఈరోజు అసలు ఇక్కడ లేనటువంటి కృష్ణ గారి గురించి చర్చించాల్సిన నెసెసిటీ ఏముంటుంది ఖచ్చితంగా ఇది ఒక దురుద్దేశంతో ఎక్కడ వాళ్ళ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారనే భయంతో ఎందుకంటే ఈరోజు మహేష్ బాబు గారికి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు టర్న్ అవుతుందనే భయంతో ఫ్యామిలీల పరంగా రెచ్చగొడతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ విధంగా చేసినా ఎంత రెచ్చగొట్టినా సరే జగన్ అన్న అభిమానులు అందరూ కూడా ఎక్కడికి పోరు ఖచ్చితంగా రేపు మే పదమూడో తారీఖున జగన్ అన్నకి ఓట్ల రూపంలో వాళ్ళ అభిమానాన్ని కురిపిస్తారు లేదు వారు వన్ సైడ్ అయిపోయింది ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ విజయం జగన్ పని అయిపోయింది అనేసి పరిస్థితి అవునండి నిజంగానే వారు వన్ సైడ్ కానీ కూటమి వన్ సైడ్ కాదు వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్ అయిపోయింది ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ప్రతి సిద్ధం సభలు కానివ్వండి ఇప్పుడు జగనన్న బస్సు యాత్రలు కానివ్వండి యాత్రల్లో చేసేటువంటి మీటింగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కదానికి కూడా ప్రజాదరణ విపరీతంగా వస్తూ ఉంది మరి స్టార్టింగ్ సిద్ధం సభల కన్నా కూడా ఇప్పుడు ఇంకా జనాలు పెరిగిపోతూ ఉన్నారు రా రోజు రోజు జగనన్న ఎలక్షన్ డేట్ దగ్గర పడే కొద్దీ జగనన్నని గెలిపించాలి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి జగనన్నని కలవాలి అని చెప్పేసి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎక్కడా లేనటువంటి అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చూపిస్తూ ఉన్నారు మరోవైపు కూటమిలో ఉండేటువంటి మరి నాయకులు అందరూ కలిసి సభలు పెడతా ఉన్నా సరే జగనన్నకు వచ్చేటువంటి అభిమానంలో పావు కూడా అలా రావట్లేదు అక్కడే అర్థమైపోతూ ఉంది వారు వన్ సైడ్ ఎటువైపు అయిందా అనేది మీరు కూడా అది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వారు వన్ సైడ్ నూట ఐదు నియోజకవర్గాలు మా జగన్ అనే కైవసం చేసుకోబోతా ఉన్నారు